ఒకప్పుడు చంద్రబాబు లీక్స్ ఇప్పుడు చాలా మంది కొంపలు ముంచాయి. ఎందుకంటే ఎప్పుడైతే అమరావతి రాజధానిగా ప్రకటించబోతున్నాము అని ముందుగా చంద్రబాబు లీక్స్ చేశారు, అప్పుడు చాలా మంది అక్కడ భూములను కొని అలాగే రియల్ ఎస్టేట్ను పెంచి పోషించేశారు. లక్షల్లో ఉండే భూములు కోట్లలోకి వెళ్ళిపోయాయి. మరికొన్ని రోజులు పోతే అమరావతి ఏర్పడైతే అంతకుమించి కోట్లు కోట్లు గడించవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది రాజకీయ నేతలకు కానివ్వండి, అలాగే సినీ ప్రముఖులు కూడా ఈ భూములు కొన్నవారిలో ఉన్నారు, బెనామీల పేర్లతో భూములు కొన్నారు అని చెప్పి వైసీపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి గారే ప్రకటించడం జరిగింది. అయితే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న లెక్కలు కూడా బయట పెట్టారు. ఇప్పుడు సిబిసిఐడి విచారణ కూడా పంపిస్తున్నారు. ఓకే, అంటే 4070 ఎకరాలను కొంతమంది అక్రమంగా బెనామీల పేరుతో కొనుగోలు చేశారు అనేది. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే వాటిలో ఒక 500 ఎకరాలు ఒక స్టార్ హీరో కొనుగోలు చేశాడు, ఒక 500 ఎకరాల భూములను. ఇప్పుడు ఆ వివరాలను కూడా వైఎస్ఆర్సిపి బయట పెట్టబోతోంది, 500 ఎకరాలు ఏ హీరో అయితే కొన్నాడో. అయితే అప్పట్లో చంద్రబాబు గారు లీక్స్ నమ్మి ఖచ్చితంగా అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తామని ఎప్పుడైతే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగిందనే ఆరోపణలు ఉన్నాయో దానిలో భాగంగానే ఈ స్టార్ హీరో ఒక 500 ఎకరాలు కొనుగోలు చేసి దానికి సంబంధించి తర్వాత రేపు పొద్దున్న ఒక ఫిలిం సిటీ అలాగే ఒక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద స్టూడియో ఇవన్నీ ఏర్పాటు చేసేద్దాం అనే ఉద్దేశంతో ఆయన ముందుగా 500 ఎకరాలు కొనిపెట్టుకున్నారంట. కాకపోతే ఇప్పుడు అది ఆయన కొన్ని కోట్ల కంటే ఇప్పుడు అది భూమి ధర పడిపోయి అది లక్షల్లోకి చేరిపోవడంతో ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. ఒక రకంగా జగన్ గారు ఆ స్టార్ హీరోకి ఒక గట్టి షాకే ఇచ్చారు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. అయితే అమరావతిలో 500 ఎకరాలు తన బినామీలు అలాగే స్నేహితుల చేత కొనిపించాడంట ఆ టాలీవుడ్ హీరో. హీరో డైరెక్ట్గా ఆయన పేరు మీద కొనుక్కోకుండా తన స్నేహితులు అలాగే బినామీలు పేరు మీద 500 ఎకరాలు కొనుగోలు చేసేసి దాన్ని ఇప్పుడు దగ్గర పెట్టుకున్నాడు. కాకపోతే ఇప్పుడు కొన్న దానికంటే ధర కంప్లీట్గా సగానికి పైగా పడిపోవడంతో కోట్లలో ఉన్న ధర ఇప్పుడు లక్షల్లోకి పడిపోవడంతో ఇప్పుడు ఆయన లబోదిబోం అంటున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. దానికి తోడు ఆర్థిక మంత్రి రాజేంద్ర రెడ్డి గారు చేసిన ప్రకటన కూడా ఇందుకు ఒక బలం చేకూరుస్తుంది. ఎందుకంటే ఆయన అన్నారు కదా, రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సినీ హీరోలు కూడా ఉన్నారు కొనుగోలు చేసిన వాళ్ళు అనేది. వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా మరికొద్ది రోజుల్లోనే ఒక లిస్ట్ అయితే అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. అప్పుడు అందరి పేర్లు బయటపడతాయి. సిబిఐ విచారణ తర్వాత ఒకవేళ సిబిఐ విచారణకు ఆదేశిస్తే తర్వాత వాళ్ళందరి మీద వాళ్ళందరి పేర్లు బయటకు పెడితే దాని మీద మరి ఏమైనా చర్యలు ఉంటాయా లేదంటే వాళ్ళే నష్టపోతారు కాబట్టి ఏముండదా. కాకపోతే నిజమైన రైతులు ఉన్నారా లేదా అనేది మాత్రం అక్కడ విషయం బయటకు వస్తుంది. ఈ ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది ప్రజలకు ఒక అవగాహన వస్తుంది దీనివల్ల. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటివరకైతే ఒక స్టార్ హీరోకి ఒక గట్టి జలక తగిలింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో అనేది ప్రధానంగా వైరల్ అవుతుంది అంశం. స్టే ట్యూన్. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.